oggi. No! Ci ha provato un disegno per andare alla fai di rischio da anni ventene. Ma chi c'ha lì? 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 La sincia lì che si è rilacciavalteri. భారతీయ జనతా కిసాన్ మోర్చా నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఈ యొక్క నిజామాబాద్ కొత్త గంజి ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకోసమంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము డీజిల్ పై వ్యాట్ తగ్గించకపోవడం వల్ల ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం మీద పెద్ద ఎత్తున భారం పడతా ఉంది. ఎందుకంటే దేశంలోకెల్లా చాలా రాష్ట్రాలు దేశంలో వ్యాట్ని తగ్గించడం వల్ల 10-12 రూపాయల నుంచి 20 రూపాయలు 18 రూపాయల వరకు కూడా డీజిల్ రేట్లు తగ్గడం జరిగింది. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్లక్ష్యం కారణంగా నిరంకుశ పాలన కారణంగా ఈ యొక్క జిల్లాలో పెద్ద ఎత్తున రైతాంగం నష్టపోతూ ఉన్నారు. కనుక ఇప్పటికైనా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వ్యాధి తగ్గిస్తే ఈ జిల్లాలో రైతాంగానికి భారం చాలా తగ్గుతుంది. కనుక వ్యాధి వెంటనే తగ్గించాలని చెప్పి జిల్లా భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క రబీలో వరి వద్ద అంటున్నారు. కనుక ఇప్పటికన్నా వరి వద్దనే నిర్ధారణాన్ని వెనుకకి తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడే కుప్పలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. కనుక ఇప్పటికన్నా వెంటనే కొనుగోళ్లు యుద్ధ ప్రాతిపదికన ముందు చేస్తూ ఈ యొక్క రైతులు మొన్నటి వరకు చనిపోయి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ యొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్క్యూషన్ కేటాయించాలని చెప్పి భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది. లేకుంటే భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ యొక్క నిజామాబాద్ గడ్డ సాక్షిగా భారతీయ జనతా కిసాన్ మోర్చా హెచ్చరిస్తూ ఉంది. నేను నిజామాబాద్ జిల్లా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు నూతన శ్రీనివాసరెడ్డి.